जीएसटी जब आया उस वक्त भी हमने मुखालिफत की, प्लानिंग कमीशन के ताल्लुक से भी हमने सारी बातें सामने रखी और बताया कि किस तरीके से रियासत का नुकसान होगा। लेकिन उस वक्त हमको एक मुखालिफ की नजर से देखा गया। लेकिन आज अगर हम देखते हैं जो भी हमारी माशी सूरत हाल है रियासत की, इसकी वजह और इसकी जिम्मेदारी किस किन पर जाती है और इसके असबाब क्या हैं, तो उसकी असबाब यही हैं कि डिमोनेटाइजेशन ने न सिर्फ इस मुल्क की मईशत को तबाह बर्बाद किया बल्कि डिमोनेटाइजेशन ने हमारी रियासत की इकॉनमी को, हमारे जीडीपी को भी तबाह बर्बाद किया। जीएसटी लाया गया और जीएसटी के बाद भी आज क्या है, जीएसटी का शेयर आज रियासतों को नहीं दिया जाता। जीएसटी जो कुछ भी है आज नहीं दिया गया। और फिर आज सीएम गारु अध्यक्ष अक्बरुद्दीन गारु मीरे चेप्पिनारु దాని గురించి సెపరేట్ రిజల్యూషన్ ఉంది మాట్లాడదామని చెప్పినారు రాజాసింగ్ గారి గురించి చెప్తా ఉన్నాను జీఎస్టీ డబ్బులు ఐజీఎస్టీ డబ్బులు రెండు ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తున్నటువంటి ట్యాక్స్ దాని పరిమితుల్ని అక్బరుద్దీన్ గారు చెప్తున్నది 100% వాస్తవం కరెక్ట్ అది ఎందుకంటే జీఎస్టీ డబ్బులు మనకు వస్తలేవు డెఫినెట్లీ మన రాష్ట్రానికి రావాల్సిన హక్కు రానప్పుడు శాసనసభలో ఉండి అందరూ మాట్లాడచ్చు మీరు కూడా దాని మీద మాట్లాడచ్చు లెక్కలు కూడా ఉన్నాయి వివరాలు కూడా ఉన్నాయి మీరు తొందరపడాల్సిన అవసరం లేదు అక్బరుద్దీన్ గారు ఓన్లీ సిఏఏ మీద ఎన్పిఆర్ మీద మాట్లాడుతున్నారు స్పీకర్ గారే చెప్పినారు వారి సబ్జెక్టులకు వచ్చినారు ఆల్రెడీ అప్పుడు దయచేసి ఘర్షణ వాతావరణం లేకుండా ఇది ఇంకో విషయం కూడా ఇక్కడ అందరూ గమనించాలి అధ్యక్ష ఈ ఎన్పిఆర్ విషయంలో సిఏఏ విషయంలో కావచ్చు జిఎస్టీ విషయంలో కావచ్చు డెఫినెట్గా ఏ పార్టీకి ఉండే ఆ పార్టీకి అభిప్రాయాలు స్పష్టంగా ఉంటాయి అవి కుండ బద్దలు కొట్టినట్టే చెప్తారు ఎవరు ముసుగులో గుద్దులాట్లు ఉండవు ఇక్కడ ఇక్కడ పార్టీల పాలసీని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది దాన్ని అనుసరించుకొనే మేము ఏం చేసినామంటే పార్లమెంట్లో దాన్ని మేము అపోజ్ చేసినాం అంతేకాకుండా డెఫినెట్గా ఆ విషయం మన రాష్ట్ర శాసనసభలో చర్చ జరగాలి ఒక శాసనసభ కాదు అధ్యక్ష ఇలా 5-6 శాసనసభలు పాస్ చేసినాయి దేశంలో సరే కేంద్ర ప్రభుత్వం వారు అంగీకరిస్తారా అంగీకరించరా అది వేరే విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర శాసనసభగా దేశాన్ని ఇలా కుదిపేస్తున్నటువంటి ఒక అంశం రాష్ట్ర దేశ రాజధానిలోనే 40-50 మంది చచ్చిపోయినటువంటి అంశం అధిక చిన్న విషయం కాదు కాబట్టి దాని చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది మన రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు మన రాష్ట్రంలో ప్రజలు ఆలోచించే విధానాలు కూడా కేంద్రానికి తెలియజేసే అవసరం ఉంటుంది కాబట్టి నేనేమంటున్నాను రాజాసింగ్ గారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు తప్పకుండా ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయండి ఇదే సిఏఏ విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక అభిప్రాయం ఉండవచ్చు కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు మా టీఆర్ఎస్కి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు మజ్లిస్ పార్టీ వారికి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు కాంగ్రెస్ వారికి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు భిన్న అభిప్రాయాలు ఉండేదే ప్రజాస్వామ్యం ఎవరం చెప్పేదైనా సరే ఓపిక అందరం విందాం ఫైనల్గా గౌరవ సభ తీర్మానం ఆమోదించి పంపించేటప్పుడు అందరం కూడా చర్చ పెడదాం నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష ఈ దీని విషయంలో చాలా అపోహల్ని చాలా అనుమానాలని దీనిలో ఆల్రెడీ టెన్షన్ ఉంది దేశంలో అక్బరుద్దీన్ గారికి కూడా నా మనవి లెట్ అస్ నాట్ క్రియేట్ ఫర్దర్ టెన్షన్ ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు డెఫినెట్లీ దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ చాలా పెద్ద చర్చ ఇది మామూలు చర్చ కాదు ఎంటైర్ నేషనల్ ఫ్యాబ్రిక్ గురించి మన నేషనల్ సోషల్ ఫ్యాబ్రిక్ గురించి చాలా సాకల్యంగా చర్చ జరుగుతున్న విషయం చాలా ముఖ్యమైన అంశం చిల్లర విషయం కాదు ఇది తూకిత్తా మైకిత్తా అనే అంశం కాదు అధ్యక్ష చాలా ఈ మన దేశ భవిష్యత్తు అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి సంబంధించిన మంచి చెడలు భవిష్యత్తు పరిణామాలు మనమే కాదు అధ్యక్ష మన తర్వాత ఉండేటువంటి జనరేషన్స్ మీద పడే ఇంప్లికేషన్స్ అవన్నీ కూడా చర్చ జరగాలి కాబట్టి రాజాసింగ్ గారు కూడా దయచేసి యాంపుల్ అవకాశం ఇవ్వండి తమరు ఎవరు వద్దంటలేరు ఇక్కడ అందరి అభిప్రాయాలు చెప్పాల్సిందే 100% నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష ఒక అతి ముఖ్యమైనటువంటి చర్చ కాబట్టి అతి ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి డెఫినెట్గా తమను అనుమతిస్తామని తమరు నిన్ననే బీఎస్సీలు కూడా చెప్పినారు తమ ఆజ్ఞ ప్రకారంగా గంట కాదు 2 గంటలు కాదు 3 గంటలు చర్చిద్దాం అధ్యక్ష
సాకల్యంగా అందరి అభిప్రాయాలు కూడా విందాం. కాబట్టి ఆల్ మెంబర్స్ దానికి యాంపుల్ స్కోప్ ఉంది, తమ సమయం కూడా కేటాయిస్తామన్నారు. ఒక సగం దినం కావాలంటే డెడికేటెడ్గా దానికే కేటాయించి అన్ని పార్టీలు అందరు సభ్యులు పాల్గొనే ఆసక్తి ఉన్నటువంటి అందరు సభ్యులకు కూడా తమరు అవకాశం కల్పించండి. ఫైనల్గా సభ యొక్క వ్యూను కేంద్ర ప్రభుత్వాన్ని మనం తెలియజేద్దాం. కాబట్టి రాజాసింగ్ గారు కానీ అక్బరుద్దీన్ గారు కానీ ఇద్దరు కూడా నా మనవి, తమరు దయచేసి ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టి మనకి, ఎందుకంటే మనం ఆల్రెడీ అలర్ట్ చేసుకున్నాం. వీఆర్ దేర్ టు డిస్కస్ అండ్ వీఆర్ దేర్ టు ఎక్స్ప్రెస్ అవర్ వ్యూ వెరీ క్లియర్లీ. మేము ఆల్రెడీ క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసినాం, శాసనసభలో కూడా చేస్తామని చెప్పినాం, వీఆర్ రెడీ. కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని వివాదాస్పదం చేయకుండా మన రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద పోదాం. పోతే రాజాసింగ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, అక్బరుద్దీన్ గారు ఓవైసీ గారు మాట్లాడింది జీఎస్టీ డబ్బులు వస్తలేవండి, అది ఫ్యాక్ట్. అది మా పార్లమెంట్ సభలే పోయి లోక్సభలో గలాట చేసినారు, ఆర్థిక మంత్రి గారిని కలిసినారు, పెద్ద గోల చేసిన తర్వాత మనం ఒక 1,000 కోట్లు వచ్చినాయి అధ్యక్ష, మళ్ళీ ఇంకా రావాల్సింది, ఇంకా కూడా బకాయిల్ని అది కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది. కాబట్టి దానిలో మనం అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, అది రాష్ట్రానికి రావాల్సిన హక్కు కాబట్టి తప్పకుండా అది మాట్లాడవలసిన అంశమే, చర్చించవలసిన అంశమే. అవసరమైతే మనందరం కలిసి కొట్టడాల్సిన అంశం కాబట్టి దాని మీద వివాదం వద్దు. సిఏఏ విషయంలో మటుకు మీరు కూడా మాట్లాడి మిమ్మల్ని ఎవరు వద్దు అంటున్నారండి, మీరు తప్పకుండా మాట్లాడండి, మీరు కూడా యాంపుల్ టైం తీసుకోండి, మంచిగా మాట్లాడండి, మీ వ్యూస్ మీరు చెప్పండి. అన్ని పార్టీల వ్యూ ప్రజల్లోకి పోతేనే ప్రజలు అంతిమ నిర్ణయితలు దేశంలో ప్రజాస్వామ్యంలో. కాబట్టి అన్ని వ్యూస్ కూడా పోవాల్సిందే. మేము తప్పు చెప్తే మాకు శిక్ష విధిస్తారు, మీరు తప్పు చెప్తే మీకు శిక్ష విధిస్తారు. కాబట్టి అంతిమ న్యాయ నిర్ణయితలు దేశంలో ఏ అంశం మీదనైనా ప్రజలు కాబట్టి మనం మాట్లాడదాం, మన వ్యూస్ చెప్పుదాం, మన పాలసీస్ చెప్దాం, అంతిమంగా ప్రజలు నిర్ణయించనేయండి, ప్రజాస్వామ్యం కాబట్టి. దయచేసి వివాదానికి పోకుండా చక్కగా ఈ విషయంలో పోతే మంచిది, అందరం కూడా సహకరించుకొని ముందుకు పోదాం. దయచేసి గౌరవ సభ్యుల కింద విజ్ఞప్తి, సిఏఏ పైన మనం సపరేట్గా దినం కేటాయించుకుందాం అనుకున్నాం, టైం కేటాయించి దాని మీద చర్చ వేరుంటుంది. ఈరోజు మాత్రం గవర్నర్ అడ్రస్ పైన ధన్యవాదాలు తెలిపి తీర్మానం పైన మాట్లాడండి, సబ్జెక్ట్ డిబేట్ కాకండి. అక్బర్ సార్. మాదరం స్పీకర్ సాబ్, చీఫ్ మినిస్టర్ సాబ్ నే అభి తఫసీల్ కే సాత్ వజాహత్ కీ ఔర్ మే చీఫ్ మినిస్టర్ సాబ్ సే ముత్తఫిక్ హూ కే హాలాత్ నాజుక్ హై ఔర్ హమ్కో హాలాత్ కో మామూల్ పర్ లానా హై ఔర్ ఇస్కే లియే